జ్ఞానవాణిని వీక్షిస్తున్న విశ్వాసులందరికీ శుభోదయము. ఈరోజు మనము యోనా గ్రంథము మొదటి అధ్యాయము 11వ వచనం నుండి ధ్యానించుకుందాము. ఈనాటి అంశము దేవుని హస్తాలలోనికి సమర్పించుకోవడము. మనము దేవుని హస్తాలలోనికి మనని మనము సమర్పించుకోవడము. మనము యోనా గ్రంథాన్ని పరిశీలించినట్లయితే యోనా దేవుని చెప్పిన మాటను వినక వేరే ప్రదేశానికి పారిపోవాలని చూస్తాడు. అలా పడవ ప్రయాణంలో వెళుతున్న సమయంలో పెద్ద ప్రమాదం జరుగుతుంది. యోనా ఆ పడవలో అందరూ భయపడటం చూచి వారితో జరిగినదంతా చెప్పి తనను సముద్రంలో పడవేయమని చెబుతాడు. యోనా దేవునిపై భారం వేసి తనని తాను సంపూర్ణముగా దేవునికి అర్పించి, నా దేవుడు నన్ను కాపాడతాడు, నన్ను సృజించిన దేవుడు నన్ను చేయివిడవడు అన్న నమ్మకంతో యోనా తనను సముద్రంలో పడవేయమని చెబుతాడు. కానీ పడవలో ఉన్నవారు మాత్రము ఎంతో ప్రయత్నం చేస్తారు యోనాని కాపాడాలని. కానీ కుదరక చివరికి సముద్రంలో యోనాని పడవేస్తారు. కాబట్టి యోనా తనని తాను సంపూర్ణముగా సమర్పణం చేసుకున్నాడు దేవునికి. అందువలననే తిమింగలం కడుపులో 3 పగళ్ళు 3 రాత్రులు ఉన్నాడు. దేవుడు యోనాని కాపాడుకున్నాడు. ఉదాహరణకు మనము నిర్గమకాండము చూస్తే మోషేని పుట్టినప్పుడు నైలు నదిలో పడవేశారు. మోషే తల్లి తనని కాపాడగలిగినంత వరకు కాపాడి దేవునిపై భారం వేసి నైలు నదిలో బుట్టలో పెట్టి పారవేసినది. నైలు నదిలో పడవేసిన మోషేని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిని చేశాడు. నైలు నది నుండి మోషేని నాయకుడిగా ఎన్నుకున్నాడు. మోషే కూడా చాలాసార్లు దేవుని నుండి తప్పించుకోవాలని చూశాడు. కానీ దేవుడు అతనిని విడిచిపెట్టలేదు. మోషేని యోనాని ఇద్దరిని దేవుడు విడిచిపెట్టలేదు. మనం ఆది కాండంలో చూస్తే యోసేఫ్ని తన అన్నదమ్ములు బావిలో పడివేసి ఐగుప్తు దేశీలకు అమ్మివేసినారు. అటువంటి సమయంలో కూడా యోసేఫు తనని తాను సంపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నాడు. దేవుడు యోసేఫ్ని ఐగుప్తు దేశమునకు సర్వాధికారిని చేశాడు. అదేవిధంగా దానియేలు గ్రంథంలో దానియేలును సింహము బోనులో వేశారు. కానీ అందులో ఉన్నటువంటి సింహములు దానియేలుకు ఎటువంటి హానిని తలపెట్టలేదు. దేవుడు తనను సంపూర్ణంగా నమ్ముకున్న వారిని చేయి విడవలేదు. మోషేను యోసేపును దానియేలును ఎవరిని కూడా దేవుడు చేయి విడవలేదు. నదిలో పడవేసిన మోషేని ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిని చేశాడు. బావిలో పడివేసిన యోసేపును ఐగుప్తు దేశమునకు సర్వాధికారిని చేశాడు. సింహము బోనులో ఉన్న దానియేలును సింహాసనంపై కూర్చుండబెట్టారు. కనుక ఈరోజు మనము యోనా నుండి మనము నేర్చుకునేది ఏమిటి అంటే, యోనా వలె మనము కూడా దేవుని నమ్మితే దేవుడు మనలను కాపాడతాడు. దేవుడు మనలను పడిపోకుండా లేవనెత్తి ఓడిపోకుండా చేస్తారు అనే నమ్మకాన్ని మనము దేవునిపై పెట్టి విశ్వసించాలి. ఆమేన్.